మనలను ఆరాధనలో నడిపించుటకు అనుదిన జీవాహారం. ఐదవ కీర్తన 6-7 చరణములు. అబద్ధమాడు వారిని నీవు నశింపజేయుదు, కపటము చూపి నరహత్య జరిగించువారు యెహోవాకు అసహ్యులు. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించదను. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధ ఆలయము దిక్కు చూచి నమస్కరించదను. ప్రియులరా, ఈ రెండు చరణములను గమనించారా? దేవుడు అబద్ధమాడు వారిని నశింపజేస్తాడు, దేవుడు కపటము చూపి నరహత్య జరిగించు వారిని అసహించుకుంటాడు అన్న మాట మనం చూస్తున్నాం. అబద్ధం చెప్పే వాళ్ళని దేవుడు నాశనం చేస్తాడు. మనం ఎన్నో మార్లు ఈ రీతిగా అబద్ధాలు చెప్పి ఉంటాం. మనము అబద్ధాలు మన జీవితంలో వాడుక అయ్యాయేమో. మనం చాలాసార్లు నేను చెప్పింది పెద్ద అబద్ధం ఏమీ కాదు, అది చిన్నదే కదా, ఎవరేమని చెప్పడం లేదా, వారికంటే నేనేమి ఎక్కువ చెప్పడం లేదు అని ఇతరులతో పోల్చుకుంటూ ఉంటాం. వాస్తవానికి మన జీవితం కొన్నిసార్లు అబద్ధాలమయమే అయిపోతుంది కదూ. నాతో సహా మనందరం మనలను మనమే స్వపరీక్ష చేసుకోవాల్సిన సమయం. దేవుడు సత్యస్వరూపి, ఆయనలో అబద్ధమేమీ లేదు. అబద్ధమునకు జనకుడు అపవాది. అబద్ధాలు మోసాలు అంటే దేవునికి ద్వేషం, కానీ వాడికి ప్రియం. ఆయన వాటిని విషప్రాయంగా ఎంచుతాడు, గనుకనే వాటిని అసహించుకుంటాడు అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అబద్ధమాడి వారిని దేవుడేమీ సురక్షితంగా ఉంచే దేవుడు కాదు, వారిని నశింపజేస్తాడు, నాశనం చేస్తాడు. గనుక నాశనముకు గురి కాకుండా ఉండాలి అనంటే మనము అబద్ధములాడకుండా ఉండటకు ప్రయత్నించాలి. ప్రకటన గ్రంథంలో అబద్ధమాడువారు పిరికివారు అనే మాటను మనం చూస్తాం. కొంతమంది జాబితా కనబడుతుంది, వారందరూ నిత్య నరకాగ్నికే పోతారు. మనము అట్టివారి జాబితాలో ఉండకూడదండి. 7వ చరణంలో వారందరూ కూడా ఏం చేస్తారు, వారందరూ నరహత్య జరిగించు వారందరూ, వారందరూ కూడా యెహోవాకు అసహ్యులే. కానీ 7వ చరణంలో నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించదను అని అంటున్నాడు. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పవిత్రాలయం వైపు, పరిశుద్ధ ఆలయం వైపు దిక్కు చూసి నేను నమస్కరిస్తాను, ఆరాధిస్తాను అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. నేనైతే అంటే నా మట్టుకు నేను అని అంటున్నాడు. దేవుని యొక్క కృపను బట్టి దావీదు దుర్మార్గులకు వేరుగా ఉండాలని తీర్మానం చేసుకున్నాడు. అయితే దేవుడు తనంటూ దీవించాల్సి వస్తే, దేవుడు తనంటూ ఆశీర్వదించాల్సి వస్తే తన సొంత యోగ్యత ఏది పనికిరాదన్న విషయం అతనికి తెలుసు. అందునిమిత్తమే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశిస్తాను, నన్ను బట్టో నా గొప్పతనమును బట్టి కాదు అన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నాడు. ఆయన ఎడల భయభక్తులు కలిగి ఆయనను చూచి నమస్కరించాలి. మనమును అదే చేయాలి కదూ. మనము అబద్ధం ఆడకుండా, కపటము చూపకుండా, నరహత్య జరిగించకుండా దేవుని సన్నిధిని చేరి ఆయన పరిశుద్ధ ఆలయము తట్టు చూచి నమస్కరించాలి. మనల్ని మనం తగ్గించుకోవాలి. ఎందుకని, మనము అబద్ధమాడితే నాశనం అయిపోతాం, కపటము చూపి నరహత్య జరిగిస్తే దేవునికి అసహ్యమవుతాం. కానీ ఆయన కృపను బట్టి మనం ఆయన సన్నిధిని చేరి ఆయన్ని స్తుతించాలి. ఇది కీర్తనకారుని యొక్క మాటలే కాదు, మన మాటలు కూడా. మనము ఈ రీతిగా ప్రార్థన చేయాలి. ఇవి మన కొరకు ఎందుకు రాయబడ్డాయి? మనము చూసి పాఠం నేర్చుకుంటకే కదా, మనమును నేర్చుకొని ఆయన సన్నిధిని చేరి స్తుతించటకే కదా. మనల్ని మనం పరీక్ష చేసుకొని, మనల్ని మనం సరిచేసుకొని ఆయన సన్నిధిని చేరి నమస్కరిద్దాం.